నమస్తే, వెల్కమ్ టు సూపర్ 50. రైతు రుణమాఫీపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15 కాకుండా తొలి ఏకాదశి సందర్భంగా జూలై 15 నుంచి రైతు రుణమాఫీ అమలు చేయాలని యోచిస్తుంది. ఆగస్టు వరకు 3 విడతల్లో రైతు రుణమాఫీ చేయనున్నట్లు తెలుస్తుంది. రుణమాఫీకి 25,000 కోట్లు అవసరం కాదు. నిధులు సమకూరడంతో నెల ముందుగానే రుణమాఫీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. భూమి పాస్బుక్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ప్రామాణికంగా అమలు చేయనున్నారు. పీఎం కిసాన్ పథకంలో ఉన్న నిబంధనలే వర్తింపచేస్తామని అధికారులు చెబుతున్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి సచివాలయానికి వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2 బ్లాక్లోని తన ఛాంబర్ని పరిశీలించారు. అక్కడ అధికారులతో మాట్లాడారు. మరోవైపు సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించారు. ప్రభుత్వంలో పవన్ కు చంద్రబాబు ప్రముఖ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటు డిప్యూటీ సీఎంగా రేపు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఛాంబర్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీ మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎం బదులు బ్యాలెట్ పేపర్ వాడాలన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలన్నారు జగన్. అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. దేశంలో బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలని ట్వీట్ పోస్ట్ చేశారు. జగన్ పై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి. దాడుల సంస్కృతి తీసుకొచ్చింది వైసీపీని అని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ప్రజలకు బుద్ధి చెప్పారన్నారు. గవర్నర్ను ఎందుకు కలుస్తారని ప్రశ్నించారు సోమిరెడ్డి. వైసీపీ కీలక సమావేశం వాయిదా పడింది. ఈ నెల 22న భేటీ జరగనుంది. పార్టీ నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశం కానున్నారు. పార్టీ ఓటమిపై అభ్యర్థులు, సీనియర్ నేతలతో మంతనాలు జరపనున్నారు. త్వరలో జగన్ ప్రజల్లోకి వెళ్లనున్నట్లు సమాచారం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. సెషన్స్ 3 రోజుల పాటు సాగే ఛాన్స్ ఉంది. సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండనుంది. స్పీకర్గా సీనియర్ నేత అయ్యన్న పాత్రికి అవకాశం దక్కింది. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విపి ఎవరన్న దానిపై క్లారిటీ రాలేదు. ఇటు ప్రోటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు 22న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ నెల 20న తెలంగాణకు రానున్నారు. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు. దీంతో ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో బాబు సర్కార్ రావడంతో టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తుంది. జూలై నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియ మొదలు కానుంది. దీనిపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోకస్ చేశారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తామంటున్నారు టీడీపీ నేత. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. సిక్కోలు ప్రజలకు ఇచ్చిన మాట తప్పితే తన గొంతు కోసుకుంటానన్నారు. ఏపీని గాడిలో పెట్టే బాధ్యత తీసుకుంటామన్నారు మంత్రి. పేదల ఆకలిని తీర్చడం చంద్రబాబుకే సాధ్యమన్నారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఒంగోలులో అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామన్నారు ఎమ్మెల్యే. ఏపీలో ఇంటర్ 2వ సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్సైట్లో ఫలితాలను ఉంచారు. ఈ నెల 26న ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు రానున్నాయి. తెలంగాణలో 10,000 మంది ప్రభుత్వ టీచర్లకు పదోన్నతి దక్కనుంది. స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ రానుంది. ఇందుకు సంబంధించిన జీవో రాబోతుంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం జాబితా రెడీ చేసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టీచర్ దొరస్వామి హత్య కేసు నిందితురాల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రేమ వ్యవహారంతో పాటు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తండ్రిని కూతురు చంపినట్లు గుర్తించారు. బెంగాల్లోని సిలిగురులో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ట్రాక్ పై పడ్డ బోగీలను తొలగించారు. నిన్న జరిగిన రైల్వే ప్రమాదంలో పలువురు మృతి చెందారు. చిట్ఫండ్ కంపెనీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. 100 మంది బాధితుల నుంచి 2 కోట్ల మేర డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్లో పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న కారుల నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్, ఇతర ప్రయాణికులు చాకచక్యంగా బయటపడ్డారు. ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. లక్నోలో దారుణం జరిగింది. భార్యను ప్రెజర్ కుక్కర్తో కొట్టి చంపాడో భర్త. అనంతరం ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. లక్నోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కారు గ్యారేజ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనలో పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నేతలు ములాఖాత్ అయ్యారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ములాఖాత్ అయిన వారిలో సబిత, సత్యవతి రాథోడ్ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షురాలుగా రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే ఎంపిక కానున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ సిఫారసు చేసినట్లు జరుగుతోంది. కేంద్రంలో 3వ సారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరడంతో మంత్రివర్గంలోకి నడ్డా వెళ్లారు. ఈ క్రమంలోనే ఆ పదవిని భర్తీ చేసేందుకు ముమ్మరంగా కసరత్తు జరుగుతుంది. గతంలో 2 సార్లు రాజస్థాన్ సీఎంగా వసుంధరా రాజే పనిచేశారు. పార్టీ పదవుల్లోనూ రాణించారు. దీంతో అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తారని తెలుస్తోంది. ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామి సందర్శించారు. దుకాణంలో టీ తయారు చేశారు. అనంతరం సహోద్యోగులు సిబ్బందికి అందించారు. ఆ విజువల్స్ వైరల్ అవుతున్నాయి.
కర్ణాటకలోని గంగావతిలో డ్రగ్స్ దందాలు జోరుగా సాగుతున్నాయన్నారు ఎమ్మెల్యే గాల్ జనార్దన్ రెడ్డి. పోలీసులే అక్రమ వ్యాపారులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. వీటిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఢిల్లీలో నీటి సమస్య కొనసాగుతుంది. నీటి కోసం కాలనీవాసులు బారులు తీరుతున్నారు. వాటర్ ట్యాంకర్ ద్వారా తాగునీటిని అందిస్తోంది ప్రభుత్వం. మరోవైపు నీటి ఎద్దడిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన 74 ఏళ్ల వృద్ధుడు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. గత 40 ఏళ్లుగా మొక్కలు పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. గుజరాత్ బాలేదీకి చెందిన మహిళా రైతు అద్భుతాలు సృష్టిస్తోంది. ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడి సాధిస్తుంది. త్వరలో మరిన్ని అద్భుతాలు చేస్తానంటుంది మహిళా రైతు. ఉక్రెయిన్తో యుద్ధంలో ఉత్తర కొరియా తమకు మద్దతుగా నిలుస్తుందన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇందుకు కిమ్ జింగ్ ఉన్ ను ప్రశంసించారు. అమెరికాను కలిసికట్టుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు పుతిన్. నెల్లూరు జిల్లాలో పెనిశీల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రిగా అయిన తర్వాత తొలిసారి ఆలయానికి వచ్చారు. యాదాద్రిలో స్వామి జన్మ నక్షత్ర స్వాతి సందర్భంగా సామూహిక గిరి ప్రదక్షిణ చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి ఆర్జిత్ సేవ టికెట్లు సెప్టెంబర్ కోటా విడుదలైంది. శ్రీవారి ఆర్జిత్ సేవలు దర్శన్ టికెట్లు కోటాను బుక్ చేసుకోవచ్చు. ఇదే సేవలకు ఎలక్ట్రాన్ లక్కీ డిప్ కోసం ఈ నెల 20 వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి 70 అడుగుల్లో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన కర్ర పూజను నిర్వహించారు. తమిళనాడులోని మైలదుతురైలో తిమితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా భక్తులంతా పూజారితో కొరడా దెబ్బలు తిన్నారు. భక్తుల రద్దీతో ఆలయమంతా కిక్కిరిచిపోయింది. యూపీ ప్రయాగ్రాజ్లోని హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయమంతా భక్తులతో నిండిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతుంటే మరికొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. నైరుతి ఋతుపవనాలు 2 రాష్ట్రాల్లో విస్తరించినా వాతావరణం అనిశ్చితి కొనసాగుతుంది. తుని, నర్సాపురం, ఉత్తరాంధ్రలో పలుచోట్ల వడగాలులు వీచాయి. తునిలో గరిష్టంగా 40.2 ఉష్ణోగ్రత నమోదైంది. మరో 3 రోజుల పాటు వేడిగాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఆవర్తనం అల్పపీడనం ఏర్పడితే ఋతుపవనాలు బలపడతాయని అంటున్నారు. సిక్కింలోని గ్యాంగ్టక్లో చిక్కుకుపోయిన పర్యటకులను రక్షించారు సిబ్బంది. భారీ వర్షాలతో కొండ చెరువులు విరిగిపడ్డాయి. చుంగ్తంగ్లో పలువురు చిక్కుకుపోయారు. తమిళనాడులోని రామేశ్వరంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశాలు ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దేశంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. నిన్నటితో పోలిస్తే 220 రూపాయలు తగ్గింది. హైదరాబాద్లో తులం బంగారం ధర 66,300గా చేరింది. చెన్నైలో 150 రూపాయలు తగ్గినట్లు మార్కెట్ల వర్గాలు తెలిపాయి. అంతా ఊహించినట్లుగానే పుష్ప 2 మూవీ వాయిదా పడింది. సినిమాను 16న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మరోవైపు మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. పతాకా సన్నివేశాలు, పాటలు చిత్రీకరిస్తున్నారు. దేవరా మూవీపై అప్డేట్ ఇచ్చారు సినిమాటోగ్రఫర్ రత్నవేలు. ఎన్టీఆర్ సైఫల్పై గోవా అడవుల్లో ఆసక్తికర యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసినట్లు తెలిపారు. జోరువార్లోనూ షూటింగ్ చేశామన్నారు. దేవరా పార్ట్1 సెప్టెంబర్ 27న విడుదల కాను. నటి జాన్వీ కపూర్ పేరుతో ట్విట్టర్లో అసభ్యకరమైన పోస్టు చక్కర్లు కొడుతుంది. దీనిపై ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది. అలాంటి పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వాటిని ఫాలో కావద్దని తెలిపింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గుసన్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన ఘనత సాధించాడు. పావ్వా న్యూగినీ మ్యాచ్లో 4 ఓవర్లు వేసి ఒక్క పరుగు ఇవ్వకుండా 3 వికెట్లు తీశాడు. దీంతో ప్రపంచ క్రికెట్లో అరుదైన రికార్డు నమోదైంది. టీమిండియా తదుపరి ఫీల్డింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా దిగ్జం జాంటీ రోడ్స్ నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. టీ20 వరల్డ్ కప్తో కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత టీం మేనేజ్మెంట్లో మార్పులు జరుగుతాయని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. టీ20 వరల్డ్ కప్లో ఈ నెల 20న టీమిండియా కీలక మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి ముందుకు వెళ్లాలని రోహిత్ సేన భావిస్తోంది. సూపర్ 8 మ్యాచ్కు ముందు విరామం దొరకడంతో బార్బడోస్లో టీమిండియా ఆటగాళ్లు సేదతీరుతున్నారు. బీచ్లో వాలీబాల్ ఆడుతూ సందడి చేశారు. ఆ ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్లో పంచుకుంది. సూపర్ 8కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ప్రాక్టీస్ సెషన్లో సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు. గాయం తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘన్ మ్యాచ్లో ఆడతాడా లేదా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.